కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికతోని తెలంగాణ ప్రజల ముందుకు అభయహస్తం పథకం కింద ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ప్రజలకు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. సోనియా గాంధీ గారు 2004 లో ఒక మాట ఇచ్చారు కరీంనగర్ వేదికగా. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నాకు తెలుసు, తప్పకుండా అది నెరవేరుతుంది అని. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రాజకీయంగా ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది అడ్డుకున్నా చివరికి బిల్లు వచ్చిన సందర్భంలో పార్లమెంటులో పెప్పర్ స్ప్రేలు కొట్టినా సంబంధిత శాఖ మంత్రి బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు బిల్లు కాగితాలను గుంజుకొని చించేసినా పోడియంలో సభను జరగకుండా అన్ని రకాల గందరగోళాలు సృష్టించిన ఈ పక్కలో ఉన్న ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ప్రత్యక్ష సాక్షులు. పెప్పర్ స్ప్రేలో గాయపడ్డ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ గారు. ఇన్ని జరుగుతుంటే అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ మీద నిలబడి పార్లమెంటు తలుపులు మూసి, నరేంద్ర మోడీ గారి మాటల్లోనే పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి ఇచ్చిన గ్యారంటీని 2014 జూన్ 2 నాడు ప్రత్యేక రాష్ట్రాన్ని ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు. ఇంత త్యాగం చేసి ఇన్ని రకాల ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ ప్రజలకు, పేదలకు, దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్ష, 60 సంవత్సరాల పోరాటాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు సాకారం చేసి సెప్టెంబర్ 17, 2023 తెలంగాణ రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారికి స్వాగతం పలికి గౌరవించి లక్షలాది మంది సమక్షంలో తెలంగాణ తల్లిని మనం చూడలేదు, తెలంగాణ తల్లితో సమానమైన సోనియమ్మను గౌరవించి ఉంటే రాజకీయ విజ్ఞత టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు ఉందని ఈ సమాజం భావించి ఉండేది. అలా చేయకపోను. కేటీఆర్, హరీష్, ప్రశాంత్ రకరకాల బంట్రోతులందరూ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ గారిని నిందించడం జరుగుతుంది. వారంటీ లేని గ్యారంటీలు అని ఒకడంటాడు, కాంగ్రెస్ నమ్మేది ఎవడని ఇంకొకడు అంటాడు, కాంగ్రెస్ సిడబ్ల్యూసీ అంటే కరప్షన్ కాంగ్రెస్ అని ఏందో వాడికి తోసిన పోస్టర్లు వేస్తున్నామని ఇంకొకడు అంటాడు. నిజంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి రాదు, వాళ్ళే అధికారంలో మూడోసారి వస్తామన్నప్పుడు ఇంత గందరగోళము, ఇంత గాయగాయి, ఇంత చొక్కాలు చించుకొని, ఇంత అసభ్యకరంగా రాజకీయ విచక్షణ కోల్పోయి వీధుల్లో తిరిగే పిచ్చి కుక్కల కంటే దిగజారి ఎందుకు మాట్లాడుతున్నారు? మేము జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకుంటే అప్పటి వరకు ఇంట్లో వండుకున్న బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురికి ముగ్గురు నిన్న కూడగలుపుకొని వివిధ రూపాలలో బైరూపులు అందరూ బయటకు వచ్చి ఒకటి తిరంగ ర్యాలీ అంటాడు, ఒకటి ఇంటిగ్రేషనల్ డే అంటాడు, ఇంకొకటి ఇంకేదో అంటాడు, విలీన దినోత్సవం అని అంటాడు. ఏ సభ, ఏ స్థలంలో మేము సభ పెట్టుకోవాలనుకున్నా ఏదో ఒక అడ్డంకు కల్పించి అడ్డుకున్నారు. అంటే ఇంతగా ఇన్ని రోజులు విడివిడిగా వివిధ రాజకీయ పార్టీల రూపంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మాకు ఒకరంటే ఒకరికి కుదరదు, ఒకరి నీడ ఇంకొకరి మీద పడదు, మేమెప్పుడు ఒకటి కాము అని నమ్మించే ప్రయత్నం చేసి చివరికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు సోనియా గాంధీ గారు తెలంగాణకు రావడంతో కకా వికలమైపోయి 4 కోట్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి స్వాగతం పలకడంతో అన్ని ముసుగులు తీసేసి ముగ్గురికి ముగ్గురు నిన్న బయటకు వచ్చారు. అందుకే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు,